నిన్నటి రోజున మందా కృష్ణమాదిగ అనే వ్యక్తి ఎంఆర్పిఎస్ చంద్రబాబు నాయుడికి పూర్తిగా మద్దతు రాష్ట్ర బంధులో మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పడం చాలా చిగ్గుచేటు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇదే మందాకృష్ణ కురుక్షేత్ర మహాసభ పెడితే అక్కడ వందల మంది మాదిగ సోదరుల మీద, కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు పెట్టిన పరిస్థితి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కోర్టులకు తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే కూలి చేసుకుంటే కానీ బతకలేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూడా అప్పు సొప్పులు చేసుకొని బస్సు ఛార్జీలు పెట్టుకొని కోర్టుల కోసం వెళ్ళేటువంటి దళిత సోదరులు, మాదిగ సోదరులు చస్తా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ విధంగా చేసినందుకు నువ్వు చంద్రబాబు నాయుడుకు ఒత్తాసు పలుకుతా ఉన్నావా? చంద్రబాబు నాయుడు మాదిగల మీద కేసులు పెట్టినందుకు చంద్రబాబు నాయుడుకు ఒత్తాసు పలుకుతా ఉన్నావా? ఈరోజు ప్రతి ఒక్క మాదిగ బిడ్డ కూడా బాధపడతా ఉంటే దాన్ని చూసి నువ్వు చంద్రబాబు నాయుడుకు ఒత్తాసు పలుకుతా ఉన్నావా? ముందు వీటన్నిటికీ కృష్ణ మాదిగ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగా చాలా దారుణం. నీ స్వలాభం కోసం మాదిగ జాతిని తాకట్టు పెట్టే విధంగా నువ్వు చేస్తూ ఉన్నావు. ఈ మాదిగ జాతికి, కృష్ణ మాదిగకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఆయన కూడా ఒక ప్యాకేజీ కోసం, కేవలం చంద్రబాబు నాయుడు గారు విసిరే బిస్కెట్ల కోసం ఈరోజు చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ అని అంటా ఉన్నారు. నిజంగా ప్రతి ఒక్క సోదరుడు కూడా ఒక ఆత్మవిమర్శ చేసుకోవాలి. కృష్ణ మాదిగ చెప్తే మనం వెళ్దామా వద్దా? నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే కొద్ది రోజుల తర్వాత అందరూ మాదిగకు సంబంధించినటువంటి మినిస్టర్లు, ఎమ్మెల్సీలు, మాలాంటి చైర్మన్లు అందరం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వివరించడం జరిగింది. ఎంతోమంది మేము బాధపడతా ఉన్నాం, అన్ని కేసులు కూడా, అప్పటి కేసులు అన్ని కులాలకు సంబంధించినటువంటి కేసులన్నీ కూడా తీశారు. మావి కూడా మా సోదరుల మీద ఉన్నటువంటి కేసులు కూడా తొలగించండి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి సానుకూలంగా సజ్జల రామకృష్ణ గారు స్పందించడం, దాని తర్వాత సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు మేరుగు నాగార్జున గారు, అదేవిధంగా ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు నందికామ సురేష్ గారు, అదేవిధంగా ఎస్సీసీఎల్ ఇంకొక అధ్యక్షులు మొండితోక అరుణ్ గారు, వారు నలుగురు ముగ్గురు కూడా పోయి జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది. ఈ విధంగా సార్ మా వాళ్ళందరూ కూడా ఇంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మా వాళ్ళ పరిస్థితులు ఇదే అని చెప్పేసి ఆయనకు వివరించడం జరిగింది. ఆయన ఒక పెద్ద మనసుతో తప్పనిసరిగా అప్పుడు పెట్టినటువంటి కేసులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారమే ఇప్పుడు అన్ని ఫైల్స్ కూడా ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయో, కురుక్షేత్ర మహాసభకు సంబంధించినటువంటి అప్పుడు జిల్లాలో ఎక్కడెక్కడ కేసులు పెట్టారో అవన్నీ కూడా ఫైల్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అవన్నీ తీసుకున్న తర్వాత కేసులన్నీ కూడా ఎత్తేస్తామని చెప్పేసి, ఎన్ని కేసులు ఉన్నాయని చెప్పేసి ఎత్తేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. అటువంటి పరిస్థితులలో నువ్వు ఏ విధంగా చంద్రబాబు నాయుడుకు ఒత్తాసు పలుకుతావు? అంటే మాదిగలకు మేలు చేసేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో వెనకమ్మని మనం ఉండాలనా? మాదిగల మీద కేసులు పెట్టి మాదిగల నాయకులను కూడా అణగదొక్కినటువంటి చంద్రబాబు నాయుడు గారు వెన్నంటి ఉండాలనా? ఒక్కసారి అందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం హైదరాబాద్లో ఉంటూ ఎప్పుడో ఎలక్షన్లప్పుడు, అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వచ్చి రెచ్చగొట్టి పోయే పద్ధతి మానుకో. ఎందుకంటే నీ పాటికి నువ్వు వెళ్ళిపోతావు, తర్వాత బాధపడేది మేమే ఇక్కడ. ఒకసారి గమనించాలి, నీకొక్కడికే కడుపు నిండా అన్నం తినడం కాదు,
మాదిగ జాతి మొత్తం కూడా సంతోషంగా ఉండాలని కోరుకో. అంతేగాని జాతి కోసం నిలబడు, ప్రభుత్వాన్ని నిలది. ఇదే కేసులు ఎత్తేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు అడగకూడదు మరి చంద్రబాబు నాయుడు మీద ప్రేమ ఇప్పుడు చూపినట్లయితే? అదే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు నువ్వు అడగకూడదు? అవన్నీ చేయవు, కేసులు అలానే ఉండాలి, బాధలు అలానే పడతా ఉండాలి, నా చుట్టూ వీళ్ళందరూ తిరుగుతూ ఉండాలి. అదంతా బూచిగా చూపించి నాకు మాత్రమే ప్యాకేజీ సంపాదించుకొని నేను మాత్రమే నా కుటుంబం మాత్రమే బాగుండాలని చెప్పేసి నీ వింత పోకడా ఇప్పటికైనా కూడా మానుకోవాలని చెప్పేసి కృష్ణమాదిక గారికి మేము ఇతవు చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా జాతి వైపు నిలబడితేనే జాతి క్షమిస్తుంది, లేదంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా జాతి నీ వైపు నిలబడదని చెప్పేసి తెలుసుకోవాలని మేము తెలియజేస్తూ ఉన్నాం.